గురువారం రోజు ఏమి పనులు చేస్తే మనకు మేలు జరుగుతుంది అని ఒక ప్రశ్న గురువారం రోజు నిజంగా మామూలుగా సాయిబాబాను అందరూ కూడా కొలుస్తూ ఉంటారు గురువారం కాబట్టి అది అలాగే ఒక్కసారి మామూలుగా ఉదయం లేవంగానే స్నానము చేసిన తర్వాత ఇంట్లో మీరేమి మీ పెద్దవాళ్లకు పోయి పాద నమస్కారాలు చేయాల్సినటువంటి చేస్తే మంచిదే కానీ అదొక పనిగా విధిగా చెప్తుంటారు వీళ్ళు అని అనుకోకపోతే మాతాపితృభ్యో నమ అని ఒక్క మాట గనక మీరు అనుకోగలిగితే మీకు చాలా మేలు జరిగే అవకాశం ఉంది మనసులో మనము పోయి వాళ్లకు పెద్దగా నమస్కారాలు చేయాల్సినంతటి ఇదేమీ లేదు చేస్తే మరీ మంచిదే పుణ్యమే కానీ నేనేమంటున్నానంటే మాతాపితృభ్యో నమ అని ఒక్కసారి అనుకొని సూర్యుడికి ఒక్క నమస్కారము పెట్టుకొని మీకు మొట్టమొదటిసారి చెప్పినటువంటి విద్య చెప్పినటువంటి గురువు ఎవరు తండ్రి చెప్తాడు మొట్టమొదట ప్రతివాడికి తండ్రే గురువు మొట్టమొదట కానీ మొట్టమొదటిసారి స్కూల్కు పోయినప్పుడు గురువు ఏదో ఉంటారు కదా మీకు గుర్తుంటే పర్వాలేదు లేదు గురువందనం అని అనుకున్నా చాలు లేదు మనకు దత్తాత్రేయ స్వామి ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అని గనక అనుకున్నారు అంటే ఇక మీకు తిరిగే లేదు ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అనేటువంటి మంత్రాన్ని గనక మీరు నూట ఎనిమిది సార్లు కానీ నలభై ఏడు సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ మాకు కుదరదండి అంత వసతి లేదండి అని అనుకుంటే కనీసము పదకొండు సార్లు చెయ్యండి ఖచ్చితంగా గురువారం రోజు గనక ఓం ద్రావ్ దత్తాత్రేయాయ నమ అనేటువంటి మంత్రాన్ని గనక ఒక పదకొండు సార్లు చేసుకొని దత్తాత్రేయ స్వామిని మనసులో రూపాన్ని త్రిమూర్తుల యొక్క అంశ మనకు సృష్టి స్థితి లయకారకుడు ముగ్గురూ కలిసి దత్తాత్రేయ స్వామి యొక్క స్వరూపము గనుక దత్తాత్రేయస్వామిని తలుచుకుంటే మీకు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి ఎందుకంటే మనకు కాలము చాలా గొప్పది ఎప్పుడూ కూడా ఆ కాలపురుషుడు మనకు కాలభైరవుడు అని అంటాం మనము కాలభైరవుడు అనేటువంటివి ఆయన నాలుగు నాలుగు దిక్కులకు నాలుగు కుక్కలు దత్తాత్రేయ స్వామి దగ్గర ఉంటాయి దాని యొక్క ఇది ఏమిటి అంటే మనకు నాలుగు వేదాలు అక్కడ ఉన్నట్టుగా భావించాలి అంటే ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్కటి ఇలా కూర్చొని ఉండిపోతాయి అక్కడ అంటే నాలుగు వేదాలు అక్కడ అంటే మనము వేదాలను కుక్కలతో పోలుస్తున్నామని కాదు మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోవద్దండి నేను చెబుతున్నమాట ఎందుకంటే నాలుగు వేదాలు కాలపురుషుడు కాలభైరవుడు అంటే కూడా అదే అందుకనే కాశీక్షేత్రానికి వెళితే కాశీక్షేత్ర నివాసంచా కాలభైరవ దర్శనం అన్నాడు దాంట్లో అంటే మొట్టమొదట కాలభైరవుడి దర్శనం చేసుకున్న తర్వాతనే శివుణ్ణి దర్శనం చేసుకోవాలి అనేటువంటిది ఉన్నది కాల మహిమ కాలము చాలా గొప్పది ఎప్పుడూ కూడా అందుకనే శత్రువులు మిత్రులు అవుతుంటారు మిత్రులు శత్రువులు అవుతుంటారు ఎంత కాని పనులు కూడా కాలం ఆ సమయం వచ్చింది కుదిరింది అని అనుకుంటారు కాలపురుషుడు చాలా గొప్పవాడు ఎప్పుడు కూడా అందుకని ఆ దత్తాత్రేయస్వామి వారిని గనక స్మరించుకున్నారు అంటే గురువారము నాడు గురువారం నాడు అత్యంత శ్రేయోదాయకముగా మీకు ఉంటుందిగాక అంటే ఇన్ని దేవతలను పూజిస్తున్నాము గురుగారు మళ్ళీ దత్తాత్రే మీరు బాటే అనుకోమన్నా నేనేం విగ్రహం తెచ్చుకొని పూజించి పటం తెచ్చుకొని పూజ చేసి అంతటి చేయాల్సిన అవసరం లేదు మనస్సులో మనస్సంకల్ప సిద్ధిరస్తు మనస్సులో సంకల్పము మన భావన యద్భావం తద్భవతి ఏదైతే మనము కోరుకుంటామో అదే మనకు వస్తుంది లభిస్తుంది గాక మనస్సులో తలుచుకోవటానికి మనకు ఇబ్బంది ఏమిటి ఏమి లేదు కదా మీకు రూపాయి ఖర్చు కాదు కదా దత్తాత్రేయ స్వ ద్ర ఓం ద్రావ దత్తాత్రేయాయ నమ అని అనుకోవటానికి నిజంగా మీకు ఏమి ఖర్చు వస్తుంది చెప్పండి ఏమన్నా వస్తుందా లేదు కదా కూర్చొని ఒక్క రెండు నిమిషాల పాటు చాలు కదా అనుకోండి అంతకంటే ఎక్కువ పట్టదు కదా పదకొండు సార్లకు అది అనుకోండి మీకు వీలైనప్పుడు దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనము చేయండి మీకు వీలున్నప్పుడు ఇన్ని రోజుల లోపలే ఈ సంవత్సరమే ఈ నెలలోనే వెళ్ళాలి ఈ నిమిషమే అని ఏమి చెప్పడం లేదు మీకు సౌకర్యం ఉన్నప్పుడు వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకోండి ఇది అయిన తర్వాత మీకు మేలు జరుగుతుంది కాక తప్పకుండా అంతే అంతకంటే ఏముంటుంది గురువారము నాడు మనము మనం ఎవరిని పూజించాలి గురువారము అంటే ఒక దక్షిణామూర్తిని కానీ ఒక దత్తాత్రేయ స్వామిని కానీ మనము పూజించుకోవాలి అలాగే దక్షిణామూర్తి దక్షిణామూర్తి అంటే ఎవరో కాదు కదా పరమేశ్వరుడే అందులోనూ పరమేశ్వరుడే వీళ్ళు అవసరాన్ని బట్టి ఒక్కొక్క ఒక్కొక్క మంచి పని కోసమని ఒక్కొక్క అవతారాన్ని ఎత్తి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క విధముగా మేలు చేయడానికి మనకు ఉద్భవించినటువంటి వాళ్ళే దేవతలు అలా మన మేధాశక్తిని మనము మేధస్సును పెంచుకోవటానికి మనకు తెలివితేటలు పెరగటానికి మనకు అనుకూలముగా అన్ని మనం చేసుకోవటానికి మేధా దక్షిణామూర్తి అని ఉంటారు అలాగే మేధా దక్షిణామూర్తికి మనసులో తలుచుకోండి గురువారం నాడు మేలు జరుగుతుంది దత్తాత్రేయ స్వామిని తలుచుకోండి మేలు జరుగుతుంది షిరిడీ సాయిబాబాను ఎలాగో కొలుస్తూ ఉన్నారు మేలే జరుగుతుంది గాక ఎవరైతే ఏమిటి ఎవరి నమ్మిక వాళ్ళది ఎవరి నమ్మకం వాళ్ళది అలా మనకు పరిపూర్ణమైనటువంటి నమ్మకం దేనియందు ఉంటే దాన్నే కాక ఈ బలవంతమేమీ లేదు ఎందుకంటే అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు కనుక ఎవరిని అనుకున్నా సంతోషమే అలా గురువారం రోజు కనుక ఇవి చేసుకోగలిగితే మీకు అత్యంత శ్రేయోదాయకమైనటువంటి విషయము మేలు జరుగుతుంది గాక జయోస్తు